పాటిస్తూనే ప్రత్యక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత మార్చిలో మూతపడిన పాఠశాలలు పదిహేడు నెలలకు ఓపెన్ అవుతున్నాయి అయితే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలల్లో ఇబ్బందులు లేవు కానీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయుల్లో టెన్షన్ నెలకొంది కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ కరోనా దెబ్బకు గతేడాది మార్చ్లో మూతపడిన పాఠశాలలు తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యార్థులంతా బడులకు హాజరు కావాలని ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో స్కూళ్ళలో ప్రతి పాఠశాలలో కూడా తగిన చర్యలు తీసుకోవాలి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అన్ని కూడా అంటే ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ హాజరుతో అన్ని కూడా నడుస్తున్నాయి ఉపాధ్యాయులంతా కూడా వచ్చి విద్యా బోధన చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఈసారి ఇక ప్రత్యక్ష బోధన ద్వారానే పాఠశాలలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది నేపథ్యంలో స్కూళ్ళలో ఉన్న శానిటైజన్ ప్రక్రియ చేపడుతున్నారు సో ప్రస్తుతం మనతో మనం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుభాష్ నగర్లో ఉన్నాం ఆ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం పాఠశాలలకు ప్రత్యక్ష తరగతుల కోసం ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్లాస్ రూమ్లు అంటే ఒక్కో క్లాస్ రూమ్లో మీ పాఠశాలలో దాదాపు ఒక్కో సెక్షన్లో అరవై మంది ఉన్నారు అని తెలుస్తుంది వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మా పాఠశాలలో ఉపాధ్యాయులు పద్దెనిమిది మంది ఉన్నారు పిల్లలు దాదాపుగా మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు అంటే ఇరవై ఐదు వరకు ఫిఫ్టీ పర్సెంట్ టీచర్స్ వచ్చేవాళ్ళు మరి రేపటి నుంచి ఇరవై ఆరు నుంచి అందరూ వంద శాతం అటెండ్ కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది దాని ప్రకారం రేపటి నుంచి అందరూ రావడం జరుగుతుంది సెప్టెం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇరవై ఆరు నుంచి లోపు స్కూల్లోను క్లీన్ చేసుకోవడం తర్వాత టాయిలెట్స్ కానీ ఆవరణలో ఉన్న మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ అవి తీసేయడానికి ముందుగా ప్రిపరేషన్ కొరకి ఒక మూడు నాలుగు రోజుల ముందు టీచర్స్ అందరు రావాలి అందరు చూసుకోవాలనే ఉద్దేశంతో ఇరవై ఆరు నుంచి ఉపాధ్యాయులందరికీ రావడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఒకటో తారీఖు నుంచి రీఓపెన్ అవుతుంది కాబట్టి రూమ్స్ విషయంలో కానీ అన్నీ క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సార్ ఇక్కడ స్కావెంజర్ లేకపోవడం వలన ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఊడ్చుకోవడం అనేది టాయిలెట్స్ అవన్నీ కడవ కడగడం కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వం దీన్ని చేస్తే బాగుంటుంది సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థుల పట్ల అటు సీజనల్ వ్యాధులు ఇటు కరోనా పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి విద్యార్థుల పట్ల మానిటరింగ్ చేస్తామని వైద్యులు చెప్తున్నారు మరోవైపు అటు సీజనల్ వ్యాధులు ఇటు కరో ఎందుకంటే ఒక్కరికి కరోనా వస్తే ఇమీడియట్గా ఉన్నతాధికారులకు చెప్పి వారికి ట్రీట్మెంట్ ఇస్తామని ఆ కరోనా పాజిటివ్ కనుక తేలితే మిగతా క్లాస్లో ఉన్న ఆంధ్ర స్టూడెంట్లకి పరీక్షలు నిర్వహిస్తామని ఐదుగురికి కరోనా వస్తే వెంటనే దాన్ని క్లస్టర్ జోన్గా ప్రకటిస్తామని ఇప్పటికే ఆ ప్రభుత్వం ఆదేశాలు చేసింది దాని అట్లా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను రన్ చేస్తామని విద్యార్థుల పట్ల జాగ్రత్తలు చూ చూపిస్తామని ఉపాధ్యాయులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కరీంనగర్